యేసును సిలువకి అప్పగించిన వాళ్ళు ఎవరు లేఖనాలు ఎరగనోళ్ళ ప్రావీణ్యత కలిగిన వాళ్ళ స్తఫను రాళ్ళు తీసుకొని కొట్టి చంపినోళ్ళు ఎవరు వాక్యాన్ని ఎరిగినోళ్ళ ఎరగనోళ్ళ అందుకే అందరు నన్ను ప్రేమించి ఫాలో అవుతున్న వారు తర్వాత ఇప్పుడు చూసేవాళ్ళు తర్వాత చూసేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి జాగ్రత్త దేవుని సేవకుల నోట నుండి నీకు వచ్చేటువంటి హెచ్చరికలు కావచ్చు దిద్దుబాట్లు కావచ్చు ఖండింపులు కావచ్చు హితోపదేశాలు కావచ్చు దేవుడు ఏం మాట్లాడుతున్నాడని భయభక్తిగా జాగ్రత్తగా గై కొనాలి నీలో ఉన్నటువంటి లోపాలను దేవుడు నీకు ముందు ఎత్తి చూపినప్పుడు దీన మనసు కలిగి దేవుని ముందు ఒప్పుకొని దిద్దుకోవటానికి జాగ్రత్త పడాలి అలా దిద్దుకొనడానికి ఇష్టపడని వారు దైవ సేవకులైనా సరే సేవకురానైనా సరే ఇక విశ్వాసుల సంగతి సరే సరి పరిచారకుల సంగతి సరే సరి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నవారైనా దేవుడిచ్చేటువంటి హెచ్చరికలను స్వీకరించి దిద్దుకోవడానికి ఇష్టపడని వారు ఆఖరికి దైవ సేవకులైనా సేవకురాళ్ళైనా వాళ్ళని దేవుడు ఏమన్నాడో తెలుసా భక్తిహీనులు అన్నాడు భక్తిహీనులు భక్తిహీనుల గురించి సామెతల్లో కుప్పల తెప్పల వచనాలు ఉన్నాయి భక్తిహీనుని దీపం కారుచీకొట్లు ఆరిపోతుంది భక్తిహీనుని నివాసం శాపగ్రస్తం అవుతుంది భక్తిహీనుని పిల్లలు ఇలాగ అవుతారు భక్తిహీనుని జీవితం ఇలాగ అయిపోతుందని శాపవచనాలు బోల్డ్ అని ఉన్నాయి భక్తిహీనుని బతుక్కి హలో భక్తిహీనుడు నీతిమంతుడు భక్తిహీనుడు నీతిమంతుడు ఇద్దరి మీదనే సామెతల్లో చాలా వచనాలు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ మొదలబెట్టి చదువుకుని చెప్పిన కోణంలో నీతిమంతుడు ఎలా ఉంటాడు భక్తిహీనుడు ఎలా ఉంటాడు నీతిమంతుడు ఎలా ఉంటాడు భక్తిహీనుడు ఎలా ఉంటాడు లేఖనో దేవుడిస్తున్నటువంటి హెచ్చరికని ఖండింపుని గద్దింపుని దిద్దుబాటుని స్వీకరించకుండా తిరస్కరించే వాళ్ళని ఏమని మాట్లాడుతుంది భక్తిహీనులు అంటుంది తీసుకొని జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఎన్న లోపాలు ఉంటే దేవుని ముందు ఒప్పుకొని సరిదిద్దుకొని ఎక్కడెక్కడ దేవుడు పాయింట్ అవుట్ చేస్తున్నాడో ఒకవేళ నిజంగా నా ప్రవర్తన అలాగుందేమో నిజంగా నా ప్రవర్తన వలన ఇతరులకు నేను అభ్యంతర కారణంగా ఉన్నానేమో ఏ సహోదరుని కొరకు ఏ సహోదరి కొరకు నా ప్రభు సిలువలో రక్తము గార్చాడో ఆ నా సహోదరుడు లేక ఆ నా సహోదరి నా ప్రవర్తన వలన నా వేషం వలన నా అవతారం వలన నా పనికి మారినటువంటి శారీరక క్రియల వలన ప్రభు దగ్గరికి రాకుండా దూరం అవుతున్నారేమో అప్పుడు వారి విషయమే నా ప్రభు యొక్క సిలువ వ్యర్థమవుతుంది కదా దానికి నేనే కారణం అవుతున్నా కదా అమ్మో నేను జాగ్రత్త పడాలి నా చర్యల వలన నా ప్రయాస నా భక్తి నా ఆత్మీయత నా సమస్త ప్రవర్తన వలన అనేకులకు రక్షణ కావాలి మేలు కలగాలి అనేక జీవితాలు బాగుపడాలి రక్షకుణ్ణి ఆశ్రయించేటట్టుగా నా సమస్త విషయాల్లో నేను జాగ్రత్త పడాలి క్రీస్తు యేసు సంబంధిని చెప్పుకుంటున్న మాటకు తగినటువంటి భక్తి జీవితాన్ని ఆ ప్రవర్తనను ఆ క్యారెక్టర్ని ఆ సాక్ష్యాన్ని నేను కనపరచాలి నా విరి చేష్టల వల్ల నా చుట్టూ ఉన్న సమాజం నా దేవుని దూషించకూడదు నా దేవుని అవమానపరచకూడదు నా దేవునికి దూరం కాకూడదు నా చర్యలు నా ప్రతిదీ నేను చెబుతున్నా నువ్వు సమస్తము వచ్చేయి దేవుని మహిమ కొరకు చేయి నువ్వు సమస్తమోచాయి నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు చేయి నువ్వు సమస్తము చేయి ప్రభువు చిత్తం నెరవేర్చడం కోసం చెయ్యి నువ్వు సమస్తము చెయ్యి దేవుని మహిమను వెతకడానికి చేయి న్యాయమా కాదా అలా చెప్పకూడదు ఇలా చెప్పకూడదు అది చెప్పకూడదు ఇది చెప్పకూడదు బోధకుడికే బోధకులు అనమాట దేవుడు ఏర్పరిచినటువంటి పాత్రలకి బోధకులు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి దేవునికి మహిమ యథార్థవాది లోక విరోధి ఐ డోంట్ కేర్ నేను లెక్క చేయను కానీ ఒక్కసారి వార్నింగ్ దేవుని ఆత్మ ప్రేరణతోనే ఇస్తున్నా అసలు చెప్దామనుకోలే నేను ఆత్మ ప్రేరణలో పలుకుతున్నా జాగ్రత్త చెప్తున్నాను ఎవరికి వాళ్ళు ఇప్పుడే కాదు ఎప్పుడు మీరు ప్రతికున్నంత వరకు గుర్తుపెట్టుకోండి ఈ మాటల్ని దేవుడు మిమ్మల్ని పిలిచిందా గుర్తుపెట్టుకోండి దిద్దుబాటు కొప్పుకొని వాళ్ళని భక్తిహీనని దేవుడు అన్నాడు ఎక్కడుంది బైబుల్లో యాభై అవ కీర్తన పదహారవ వచ్చినం ఒకసారి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా చెప్పండి అమ్మా ఇంకొకసారి చెప్పండి పెద్ద స్వరంతో రైట్ భక్తిహీనులతో దేవుడి సెలవిచ్చుచున్నాడు డైరెక్ట్ గా చెప్పేశాడు భక్తిహీనులతో దేవుడి సెలవిచ్చుచున్నాడు వివరించిన నీకేమి కట్టడలను ఎవరితో డైరెక్ట్ గా సేవకులతో అంటున్నాడు దేవుని కట్టడలు వివరించే వాళ్ళు ఎవరు సేవకులు సేవకురాళ్ళు సేవకులు సేవకురాళ్ళనే వదిలిపెట్టకుండా ఉతుకుతుంటే విశ్వాసి నువ్వెక్కడా పరిచార కూడా నువ్వెక్కడా మొత్తాన్ని పడే స్తోగుతాడు ఆయన దేవునికి స్తోత్రం చూడేమంటున్నాడు నా నిబంధన నీ నోట వచ్చి దిద్దుబాటు నీకు అసహ్యము కదా చూసావా భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు ఏమని నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచించదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదు మాటలు వెనక్కు త్రోసివేసి బతికితే సగం నేరం మాటలు త్రోసి త్రోసివేయటం అటుంచి ప్రకటించిన వాణ్ణి ద్వేషించటం ఇంకా దారుణం అది రెండంతల శిక్షకు కారణం నీతిని ప్రకటిస్తూ భక్తిని నేర్పుతూ క్రమమును నేర్పుతూ క్రమశిక్షణను నేర్పుతున్నటువంటి దేవుని ఆత్మ సంబంధులైనటువంటి వ్యక్తులను ద్వేషించటం అనేది దేవుని ద్వేషించినట్టే అందుకే కుమార్ దైవ కుమారునికి తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడిన కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన వానికి అవకాశం ఉంది కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మాట్లాడేవానికి దూషణ దూషణ పరిశుద్ధాత్మ నన్న ఇప్పుడు నేను బలికిన మాటలు దేవుని మూలంగా బలికాను అనుకోండి ఉదాహరణకి నన్ను దూషించారు అనుకో నేనేం ఫీల్గాను మాటలు పట్టు నాకేం కొత్త కాదు కానీ నొప్పి ఎవరు తగిలి తెలుసా పరిశుద్ధాత్మక తగిలి తగిలినప్పుడు ఏం జరిగిందో తెలుసా నీకు జరగాల్సిన న్యాయం జరిగింది ఎప్పుడు కూడా తోలనాడొద్దు దైవజనుల్ని తేలికగా మాట్లాడద్దు దా పండు చూసి చెట్టు చెప్పొచ్చు పండు చూసి అది వేప చెట్ట మావిడి చెట్టు అనేది చూడ కింద చదువు మూలవాక్యం ఎక్కడైతే చదువుకున్నావు అక్కడ నుంచి చదువు కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయ ప్రతి పాపమును దూషణయ్యి వారికి క్షమిపబడును గాని ఆత్మ విషయమైన పాప క్షమాపణ లేదు మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడవానికి ఈ యుగమందైనను రాపోవు పాప పాపక్షమాపణ లేదు చూడండి విశ్వాసులైన వాళ్ళు దేవుని ఎరగనోడిగా కొంచెం ఆలోచన ఉండొచ్చు దేవుని నెరగనోడికి అవకాశం ఉండొచ్చు ఏమో ఎరిగి దూషించేవాడికి విశ్వాసంలోకి వచ్చి ఈ విషయాలను గురించి జాగ్రత్త పడని వాళ్ళకి తెలియకుండానే ఎటుపోతున్నారు పోతున్నారు చూసారు వాళ్ళు వాళ్ళ మనసు వాళ్ళు అనుకుంటున్నారు నేను బిలీవర్ నన్ను విశ్వాసిని నా పాతాళానికి రెడీ అవుతున్నారు ఎందుకంటే రాబో యుగంలో కూడా క్షమాపణ లేదన్నాడు కదా అప్పుడు క్షమాపణ పొందనడు ఆడిగిపోతాడు భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు దేవుడు వాళ్ళని ఆల్రెడీ అప్పగించబట్టి అట్ట అయిపోయినట్టున్నారు నీరు ఆ గుంపులో చేరకుండా జాగ్రత్త పడండి ఎప్పుడు కూడా నీకు ఒక వార్నింగ్ వచ్చింది దైవజనుడి దగ్గర నుంచి ఒక హెచ్చరిక వచ్చింది ఒక దిద్దుబాటు వచ్చింది కొన్ని లోపాలు ఎత్తి చెప్పాడు మా నువ్వు ఇలా ఉండు ఇలా ఎలా ఇలా ఇలా ఉండొద్దమ్మా క్రియలు చేయొద్దమ్మా అయ్యా ఇలా ఉండు ఇలా ఉండకు పిచ్చి చేష్టాలు చేయొద్దు జాగ్రత్త నాయన అని ఒక మాట వస్తున్నప్పుడు ఒక గద్దింపు వస్తున్నప్పుడు తైలాభిషేకం లాగా భావించి స్తోత్రం రవ్వ నేను ఆ విషయాల్లో దిద్దుకోవడానికి నాకు వెసులుబాటు తండ్రి అని ప్రార్థన చేయాలి కానీ క్రమమును నేర్పినటువంటి ఆత్మను దూషింపతింపరాదు కానీ దుష్టత్వం ఏం చేసిద్ది హేబెలు కయ్యును ఇద్దరు అర్పణను దేవుడు స్వీకరించాడు అర్పణను తిరస్కరించాడు సరే ఆయన పనేదో ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నాడు గొర్రెలను తోలుకొని అనుకుందాం నీ పనేదో నువ్వు తిప్పలపాటు వెళ్ళిపోని దారి నువ్వు కానీ పొలములో సహోదరుణ్ణి కదిలించుకున్నాడు కదిలించుకొని మాటలాడాడు మాటలాడితే నాకు తెలిసి ఏమనుంటాడు హేబేలు హేబెలు ఏమనుంటాడు ఒక్కసారి మీరు ఊహించండి అతడు పొలములో అతనితో మాటలాడాను హేబెలుతో మాటలాడాను మాట్లాడినప్పుడు ఏమనుంటాడు హేబెలు నా నువ్వు చేసింది తప్పు దేవుడు చెప్పిన క్రమంలోకి నువ్వు రాలా నీ సొంత క్రమాన్ని అనుసరించి అడుగులు వేసావు ఉందా పొలములో తన సహోదరుడితో మాట్లాడిన విషయం లేదా ఆది కాండం తీయండి నాలుగు అధ్యాయం తీయండి ఎనిమిదో వచ్చిందని చదవండి కయ్యూర్ తన తమ్ముడైన హేబేలు మాట్లాడి కయ్యిను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు హేబెల్ ఏమని జవాబు ఇచ్చి ఉంటాడు ఏమని అడుగుంటాడు ఎందుకురా నీ అర్పణ దేవుడు స్వీకరించాడు నా అర్పణను దేవుడు స్వీకరించలేదు అని ఉంటాడు అప్పుడు హేబెలు ఎవరి పక్షమున ఉంటాడు దేవుని పక్షము ఏమని ఉంటాడు కయ్యిను తప్పునెత్తి చూపు ఉంటాడు హలో కొంతమందిలో దుష్టత్వం ఇక్కడే బయటపడింది గమనించండి మీరు మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మన సమక సమాజంలోని వ్యక్తుల్లో కూడా వాళ్ళ తప్పును మనం ఎత్తి చూపితే ఎంత బాధో వాళ్ళకి మనల్ని చనిపేయాలన్నంత కోపం స్ట్రైట్గా పాయింట్ అవుట్ చేసి కార్నర్ చేస్తామనుకో ఇక ఎటు మసలకుండా ఇక వాడు దాడికి దిగుతాడు మతన్మాదులు చేస్తున్న అంతేగా ఇప్పుడు ప్రభువుని కాదన్నావు మరి పాపం నుండి విడుదల పొంది పరలోకం చేరే మార్గం ఏందో చూపించరు అంటే ఏం చూపిస్తున్నాడు కర్ర తీసుకుని ఎమ్మడబడుతున్నాడు ఎందుకు వాడికి ఆన్సర్ చేయడానికి లేదు కాబట్టి వాడు తెలిసింది ఒకటే దాడి చేయటమే ఎందుకంటే వాళ్ళు దుష్టుడు ఉన్నాడు ఆ దుష్టత్వం పనిచేస్తుంది దేవునికి మహిమగలుగును గాక చెప్తావా గట్టిగా ఇంకోసారి చెప్తావా వీళ్ళు అప్పుడు ఎవరు బయటకు వచ్చారు తమ్ముడు ఏం చెబితే కొట్టాడు తమ్ముడు ఏం చెబితే కొట్టాడు ఎగతాలు చేస్తే కొట్టాడా నీతిని చెబితే కొట్టాడా బుద్ధి చెప్పుంటాడు ఎట్లా చేయకూడదన్నా ఎట్లా ఉండకూడదన్నా ఇలా చేయాలన్నా ఇది క్రమం అన్నా అని చెప్పుంటాడు ఇక వాళ్ళు దుష్టుడు బయటకు వచ్చాడు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక వాడెవరో ఎవరో చెప్పాడు చూడు యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడు పన్నెండు చదువు మనము కయ్యను వంటి వారమై ఉండరాదు మనము కయ్యను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని వాడు దుష్టుని సంబంధి సహోదరుని చంపాను తన సహోదరుని చంపాను వాడు అతన్ని ఎందుకు చంపాను వాడు అతన్ని ఎందుకు చంపాడు తన క్రియలు చెడ్డవియు అది తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీటి గలవై ఉండుటే కదా అది ఫస్ట్ మాట ఏమన్నాడు వాడు దుష్టుని సంబంధి వాళ్ళలో ఉన్న దుష్టత్వం ఎప్పుడు బయటకు వచ్చింది వాడి చర్యలు ఖండనకు గురైనప్పుడు వాడి క్రియలు తప్పు పట్టబడినప్పుడు వాటి క్రియలు ఎండగట్టబడినప్పుడు వాటి క్రియలు విమర్శకు గురైనప్పుడు వాటి క్రియలను ఎత్తి ఖండించి మాట్లాడినప్పుడు దుష్టత్వం బయలుదేరింది బయలుదేరి ఏం చేశాడు చంపేశాడు దేవునికి మహిమ గాక హలో చెప్ప ఇప్పుడు చూడండి మరి లోపల ఏదో ఏ కాయ ఇక కాయను బట్టి ఏ ఏం చెట్టు అది అది ఏసుకు చెందిన చెట్ట లూసిఫర్కు చెందిన చెట్ట ఫలం ఫలం ఏది వ్యక్తమైందో దాన్ని బట్టి చెట్టు అంచనా వేయవచ్చు మనం చెట్టు దాన్ని పండు వలన తెలియబడును దాని ఫలము వలన తెలియబడును అన్నాడు దేవునికి స్తోత్రం కలిగునుగాక వరుసగా ఆ విషయాలన్నిటిని మనం ధ్యానం చేద్దాం మొట్టమొదట ఏమన్నాడు తండ్రికి కుమారునికి వ్యతిరేకంగా దూషించిన వాడికి ప్రతి పాపము క్షమాపణ ఉంది అయ్యా తేడా పడ్డానంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా దూషించిన వానికి ఈ యుగమందు రాబోయే యుగమందు కూడా క్షమాపణ లేదు ఛాన్సే ఇవ్వడన్నాడు